ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం జగన్ రెడ్డి గారిని, పెళ్లిళ్ళ గురించి ప్రస్తావన చేస్తా ఉన్నావు. ఈరోజు భారతదేశంలో అనేక మంది ప్రధానమంత్రులు, అనేక మంది ముఖ్యమంత్రులు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వారి భార్యలతో కాకుండా వారి పాటికి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. మీకు ధైర్యం ఉందా ఈరోజు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తుల్ని ప్రశ్నించడానికి? మీకు ధైర్యం ఉందా పక్క రాష్ట్రాల్లో ఉండేటటువంటి ముఖ్యమంత్రుల్ని ప్రస్తావించడానికి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పోరాడుతూ ఉంటే, ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటే చిన్న బిడ్డలకి అన్యాయం జరుగుతుంది. 6 సంవత్సరాల బిడ్డకి, 8 సంవత్సరాల బిడ్డలకి ఈ వాలంటీర్ల వ్యవస్థలో కొంతమంది వారికి మానభంగం చేస్తున్నారు. వారికి రక్షణ ఏది? ఒంటరి మహిళగా ఉండే వాళ్ళని వారిని అఘాయిత్యం చేస్తున్నారు. వారికి రక్షణ ఏది? అనేకమైనటువంటి సంతకాలు సేకరణ చేసుకొని వారికి రావాల్సినటువంటి డబ్బులు వీళ్ళు దోచుకుంటున్నారనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి గారు కూడా పోయిన నెల 27వ తారీఖున మీ అందరి సమక్షంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా డేటా చోరీ జరుగుతూ ఉంది, నెల్లూరు రూరల్లో డేటా చోరీ జరిగి వేలిముద్రల సేకరణ తీసుకొని అక్కడే ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకొని వారి వేలిముద్రల్ని ప్లాస్టిక్ వేలిముద్రలు చేసి దాదాపుగా 60-70 లక్షల రూపాయలు ఏ విధంగా ప్రజల సొమ్ము దోచుకున్నారో అన్న విషయాన్ని స్వయంగా జిల్లా ఎస్పీ గారే, నెల్లూరు జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటే ఈరోజు వాలంటీర్ని విమర్శించారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏం విమర్శించారు వాలంటీర్లకి? ఈరోజు డిగ్రీలు చదివి, పీజీలు చదివి అనేక మంది నిరుద్యోగులుగా ఉండి పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడతా ఉంటే నువ్వు ఇచ్చేటటువంటి 5000 రూపాయల జీతానికి ఏ విధంగా వాళ్ళు బతకాలి? దానికి తగ్గట్టుగా ఈరోజు వాళ్ళకి 5200 రూపాయలు చేసి నీ 200 రూపాయలు కూడా సాక్షి పేపర్ని వేపించుకొని ప్రజల చేత వచ్చినటువంటి డబ్బుని వారికి అందిస్తూ వారి ద్వారా ఈ సాక్షి పేపర్కి వేసుకుంటుంది నిజం కాదా? అంటే దాన్ని దాదాపుగా 1 కోట్ల రూపాయల ధనాన్ని ఈరోజు ప్రజాధనాన్ని దోచుకుంటా ఉన్నావు జగన్ రెడ్డి. మీరు ఈరోజు మీరు ఆలోచించాలా, పవన్ కళ్యాణ్ గారిని మనం విమర్శిస్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని మనం విమర్శిస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ముందరకెళ్తా ఉన్నారు? అనేక మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో మేము మాట్లాడకూడదు అనుకుంటాం. మీరు ఏదైతే వేదికల మీద చేరి నేతన్న నేస్తం గురించి చెప్పబోయా అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని తొంగి చూసేటటువంటి ప్రయత్నం. ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేటటువంటి అగ్ర హీరోయిన్లు ఎంతమంది బాధపడుతున్నారు? రీసెంట్గా ఒక అగ్ర హీరోయిన్ చెంప వాసిపోయి కూడా వస్తే ఎవరు కొట్టారో కూడా ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. కాబట్టి జగన్ రెడ్డి గారు, మనం ఒకరిని ప్రశ్నించేటప్పుడు 3 వేళ్ళు కూడా మన వైపు చూస్తూ ఉంటాయి. కాబట్టి నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ప్రజల సంక్షేమ ధ్యేయంగా పరమావధిగా భావించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అడిగినటువంటి ప్రశ్నలకి దయచేసి సమాధానం చెప్పండి. మీలాగా వ్యక్తిగత జీవితాన్ని తొంగి చూసి వ్యక్తిగతంగా మాట్లాడటం సంస్కారం కాదు అని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు మాతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరుగుతుంది. కానీ ప్రతి అంశంలో కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితంలోకే తొంగి చూస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఒకటే ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం, ఏదైతే ఈరోజు ప్రజలు మీ వల్ల ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. కరెంటు బిల్లు కట్టాలంటే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, గ్యాస్ సిలిండర్ కొనాలన్నా, ఇంట్లో ఉప్పు పప్పు కొనాలన్నా, పెట్రోల్ పంపించుకోవాలన్నా, డీజిల్ పంపించుకోవాలన్నా, కూరగాయలు కొనాలన్నా, ఇంటి పన్ను కట్టాలన్నా, చెత్త పన్ను కట్టాలన్నా, వ్యాపారులు బతకాలన్నా ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చివరిగా ఒకటే ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం, ఈ రాష్ట్ర రైతాంగం కావచ్చు, యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, కర్షకులు కార్మికులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందరికి తీసుకుపోవాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పేసి మీరు ఒక జీవోను జారీ చేసి హైకోర్టుకి పంపించారు, ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఒక రెవెన్యూకి ఒక వ్యవస్థ ఉంది,
ఒక పోలీస్కి ఒక వ్యవస్థ ఉంది, ఈరోజు వాలంటరీ సిస్టమ్కి సచివాలయ సిస్టమ్కి ఏ వ్యవస్థ ఉందని చెప్పి సూటి కడతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రాసిక్యూషన్ చేస్తారా? చేయండి. జైలుకి వెళ్ళడానికి జైలు బారో కూడా పిలుస్తాం, జనసేన నాయకులందరం కూడా జైలు బారో పిలుస్తాం. మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టాలంటే రాష్ట్రంలో ఉండేటటువంటి జైళ్ళు కూడా సరిపోవు అని చెప్పి జగన్ రెడ్డి గారికి సూటిగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలను తెలియజేయండి, ప్రజలకి ఏం మంచి చేస్తున్నావో తెలియజేయండి. గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వాలంటీర్లు వెళ్ళేసి ప్రజలకి ఏదైతే పింఛన్లు అందిస్తున్నారని చెప్పారో మంచిదే కాదంటం లేదు. పింఛన్లకి అర్హులైన వాళ్ళు ఎంతమంది ఈరోజు పింఛన్లు అందుకోవట్లేదు? పింఛన్లకి అర్హులైన వాళ్ళు, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుకి అర్హులైన వాళ్ళు ఎంతమంది ఈరోజు భారతదేశంలో ఉండేటటువంటి 29 రాష్ట్రాల్లో లేని విధంగా గుర్రీలు పెట్టి మీరు కట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఒకటి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే పిచ్చి కుక్కల్లాగా పాలేరు మంత్రులందరూ కూడా తరిమారు. పాలేరు మంత్రులు పిచ్చి కుక్కలు అరిచినట్టుగా అరిచాయి. జనాలు అందరూ చీదరించుకున్నారు. ఈరోజు ప్రజాధనంతో మీరే స్వయంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ విమర్శలకి దీటైనటువంటి సమాధానం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఓటు రూపంలో గాజు గ్లాసుకు ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్.